పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెం మండలంలో జనసేన నేతలు ఎర్ర కాలువ ముంపు గ్రామాలలో పర్యటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జగన్నాథపురం మాధవరం అప్పరాజుపేటలో ఎర్ర కాలువ ముంపు ప్రాంతాలకు ఎర్ర నవీన్, కలోకులను తులసీరావు, మారిశెట్టి పవన్ బాలాజీ, మణికుమార్, దినేశ్లు పరిశీలించారు. మాధవరం గ్రామంలో 1800 ఎకరాలలో పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రైతులను వెంటనే ఆదుకోవాలని, ఇన్సూరెన్స్ గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు దిక్కుచోతని పరిస్థితులలో ఉన్నారని, వరద బాధితులకు రావాల్సిన నష్టపరిహారాన్ని తక్షణమే అందించాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. తింటుంది తీనా బాగున్నాడే కూర్చున్నాను, కొంచెం తగ్గిందని ఆగలింది. చాలా డేంజర్. గతంలో 160 కోట్ల నిధులతో ఎర్ర కాలువ ఆధునీకరణ జరిగిందని, గత 10 ఏళ్లలో ఇటువంటి పరిస్థితిని రైతులు చూడలేదన్నారు జనసేన నాయకులు. మెగాస్టార్ చిరంజీవి ఎంపీగా ఉన్న సమయంలో ఎర్ర కాలువకు భారీగా నిధులు కేటాయించారని స్పష్టం చేశారు. చిరంజీవి ఎంపీగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధితో రైతులు కడుపు నిండా భోజనం చేయగలుగుతున్నారని జనసేన నాయకులు గుర్తు చేశారు. మండలంలో ఒక మిలిటరీ గ్రామం ఇది. ఈ గ్రామంలో 20 కింద వచ్చి రాత్రి 1600 ఎకరం ఆయకట్టు ఒక రాత్రి మునిగిపోయి ఆయన రైతుకి ఎనలేని నష్టాన్ని తెప్పించింది. ఇది కనీసం కొంగూరుగూడెం ప్రాజెక్టులో నీరుని స్లో స్లోగా వదిలితే ఇంత ప్రమాదం జరగకపోను. ఒకేసారి వదిలేయడంలో, ఉప్పినలాగా రావడంలో అందరూ రైతులందరూ పూర్తి పెట్టుబడి పెట్టేసి ఉన్న తరుణంలో ఇది రావడంలో రైతుకి అసలు ఇంక దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నారండి. దాన్ని బట్టి ఆ గవర్నమెంటుని గట్టిగా నిలదీసి మా రైతులకి అందరికీ న్యాయం చేసి ఇప్పుడు న్యాయం చేయాలని కోరుతూ పెంచితే ఇదే వద్దండి. కౌలు రైతుల లోన్లు కూడా ఆన్లైన్ ఎక్కట్లేదు సార్. ఎక్కకుండా ఆన్లైన్లో మిస్టేక్ చేసి కౌలు రైతుల లోన్లు కూడా ఈ సంవత్సరం సరిగ్గా ఇవ్వలేదు సార్. వాళ్ళు కూడా చాలా ఊడ్చి దానికి డబ్బు కూడా కట్టేసి మళ్ళీ లోన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇన్సూరెన్స్ కట్టుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నారు ఇవాళ. ఇప్పుడు కొంతవరకు మిలిటరీ వాళ్ళు ఉన్నా కానీ మిగిలిన అందరూ రైతులు, చిన్న సన్నకారు రైతులే అండి. వాళ్ళందరూ ఆల్మోస్ట్ వాళ్ళు 15,000 రూపాయల పైన 10 ఎకరానికి పెట్టుబడి పెట్టేసి ఉంచారండి. అన్ని పెట్టుబడులు అయిపోయినాయి. ఈ తరుణంలో ఇది ఉంటే రేపు పొద్దున తినడానికి కూడా కూడలేని పరిస్థితుల్లో కొంతమంది కరువు కటకాలు కూడా వచ్చేంత. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ అనుకోకుండా వచ్చిన ఒక విపత్తు ప్రయాణానికి ఆయన ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ అయినటువంటి ఎర్ర నవీన్ గారు, అలాగే ఉభయ గోదావరి కోఆర్డినేటర్ మన శ్రీ తులసి కలవల తులసి గారు, అలాగే మన కోఆర్డినేటర్ మన ఇర్రింక సూర్యబాబు గారు, మన కంగరా సూర్య గారు కోఆర్డినేటర్ అందరూ కూడా 2 రోజులు జిల్లా వ్యాప్తంగా ఈ ఏదైతే ఫ్లడ్స్ వచ్చినాయో దానికి ఎలా జరిగింది, ఎంతమంది రైతులు సుమారు మన తాడేపల్లి నియోజకవర్గంలో 20,000 ఎకరాలు పంట ముందని చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే మన రైతులు ఎంతో ఆశతో ఏదో ఒక రూపాయి ఎనగేసుకుందాం, రూపాయి సంపాదించిన టైంలోకి ఒక ప్రకృతి వైపరీతం వల్ల దీనివల్ల ఎంతో మంది వేలాది మంది రైతులు నిరసనలేరు. దీన్ని ప్రభుత్వం ఎంతైనా బాధ్యతను తీసుకుని వాళ్ళ తప్పు లేకపోతే కూడా వాళ్ళకి సరైన న్యాయం చేయాలని చెప్పి మా జనసేన పడిన తరపున పూర్తిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదివారం జగన్నాథపురం పర్యవేక్షణలో భాగంగా ఇక్కడ ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మీటింగ్ లో మాట్లాడినట్టు ఎర్రకాలువ గురించి మాట్లాడడం జరిగింది. ఆ విధంగానే ఇక్కడ ఈ వరద ముంపుకి గురయ్యింది మాధవరం అనే గ్రామం. అలాగే దీంట్లో 1800 ఎకరాలు మాధవరం దగ్గరే ఉండడం మనసు ఈ ముప్పుకి కారణం. కాబట్టి ఇందులో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇందులో చోటు చేసుకోకుండా వాళ్ళు అసలు పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే కొంగునారిగూడెం దగ్గర ఉన్న డ్యామ్ని స్లో స్లోగా వదలకుండా ఒకసారి వదలడం వల్ల ఈరోజు మాధవరం నుంచి నిడదవలు వెళ్ళే రోడ్డు అంతా మొత్తం రైతులందరూ కూడా పాడైపోయే విధంగా ఉంది. కాబట్టి రైతులకి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ న్యాయం జరగాలని, ప్రభుత్వాన్ని వెంటనే వీళ్ళకి రావాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే అందించేలాగా పవన్ కళ్యాణ్ గారు ఏరియా సర్వే పెట్టారు. 2,000 ఎకరం భూమి ఈవేళ నీళ్లతోటి మునిగిపోయి సముద్రంలాగా కనపడుతుంది. ఇదంతా కూడా
మాధవరావు ఈ ఎర్రకాలువ ప్రాంతంలో వచ్చి ఈ బ్రిడ్జ్ ఒకటి చిరంజీవి గారే ఓపెన్ చేశారు. ఎర్రకాలువ బ్రిడ్జి ఆయన ఓపెన్ చేసినందుకు మేము ఎంతో సంతోషించాము. ఈ బ్రిడ్జ్ కాలువ తవ్వి బాగా కట్టారని ఆలోచించాం. కానీ ఇప్పుడు ఆ బ్రిడ్జి మొత్తం పడిపోయింది. కొంగోలుగూడెం ఎత్తేటప్పుడు మాధవరం కానీ ఇలాగే ఏరంపాలెం కానీ పట్టింపాలెం కానీ ఈ గ్రామస్తులకు ఎవరికి కూడా తెలియపరచలేదు. ఏదో కొద్ది కొద్దిగా వదిలినట్టు అయితే ఈ భూములు ఇంత పోవు. కాకపోతే వాళ్ళు ఒకేసారి ఎత్తడంలో మొత్తం 5,000 ఎకరం కంప్లీట్గా ఈ ఏరియాలో కంప్లీట్ అయిపోయింది. ఇటు కంసాలపాలెం ఉందంటే ఊరే ఖాళీ చేయవలసి వచ్చింది. మొత్తం నందమూరు, మారంపల్లి, సింగారం ఈ ఏరియా అంతా కూడా చాలా దెబ్బతినేసింది. మాది మిలిటరీ మాధవరం గ్రామం అండి. మా గ్రామంలో ఎర్రకాలు వచ్చి 3 రోజుల నుంచి దగ్గర దగ్గర 1,600 ఎకరం నేట మునిగిపోయి అగోచర పరిస్థితుల్లో రైతులు ఉన్నారండి. ఇక్కడ ఇది ప్రతి సంవత్సరం వచ్చేదండి, గత 10 సంవత్సరాల నుంచి లేదండి. ఎందుకంటేనండి, చిరంజీవి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన 160 కోట్లు శాంక్షన్ తెచ్చి మాధవరం ఎర్రకాలువనే వెడల్పు చేయించి లోతు చేయించి మాకు ఈ వరదల నుంచి తప్పించారండి. అలాగే 10 సంవత్సరాల నుంచి రైతులు 4 మెతుకులు తింటున్నారంటే అది చిరంజీవి గారి పుణ్యమేనండి. తర్వాత ఇప్పుడు జరిగింది ఏంటంటే దీని పైన కొంగోరుగూడెం ప్రాజెక్టు ఉందండి. ఆ ప్రాజెక్టులో నుంచి నీళ్లు వదలడానికి 2-3 గేట్లు వదిలితే ఆయన తవ్విన కాలువకి కెపాసిటీకి సరిపోను. అక్కడ ఉన్న అన్ని గేట్లు ఎత్తేయడం వల్ల కింద ఉన్న ముంపు గ్రామాల్లో మేము ఉన్నట్టు వల్ల ఈ కాలువలకి గండెలు పడి ఇదంతా ఈ విపత్తు జరిగిందండి. ఇంకా రాబోయే కాలంలో ఇలాంటి జరగకుండా ప్రభుత్వం అరికట్టాలని జనసేన తరపు నుంచి మొన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో చెప్పారండి. ఎర్రకాలువలో అన్యాయాలు జరిగినాయి, ఎర్రకాలువ తవ్వకాలు పూర్తి అవ్వలేదు, గవర్నమెంట్ 4 సంవత్సరాలు అయింది వచ్చి ఏం చేస్తున్నారు చేయరా అని ఆయన తాడేపల్లిగూడెం మీటింగ్లో చాలా వివరంగా చెప్పడం జరిగిందండి. దాని పర్యవసానం ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఆయన ఏదో చెప్పి వెళ్ళిపోయారు, ఆయనకేం తెలుసు అనుకుంటామండి. ఆయన ఊరికనే చెప్పలేదండి. ఆయన దీన్ని పరిశోధించి బోళ్ళంత లోతుకి పరిశోధించిన తర్వాత ఆయన ఈ మాట అన్నారు. దానికి కారణం మనకి వారం తిరగకుండా ఇక్కడ మనకు కనపడిందండి. మిలిటరీ మాధవరం గ్రామం, అప్పారాపేట, మాధవరం, పట్టింపాలెం ఈ గ్రామాలన్నీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.